हेलो फ्रेंड्स, वेलकम टू मई चैनल यूनिक बाय तेलुगु। फ्रेंड्स, इंटरेस्टिंग टॉपिक पट्टुकोसम एंटे चाला मंदि अंटुंटारु मूढनमकालु नम्मुतुंटारु, कोंतमंदि अयिते चाला एडुकेटेड पर्सन अयिते मूढनमकालु नम्मरु, कोंतमंदि नम्मुतारु। असलु दानि वेनकल रियल रीजन, दानि मेन इंपारटेंट अंटे अवि मूढनमकालु एट्ला वच्चावनि चेप्ता फ्रेंड्स। अवि चेप्पे मुंदु ना चैनल सब्सक्राइब चेसुकोंडि, लाइक चेयंडि, शेर चेयंडि फ्रेंड्स। ओके फ्रेंड्स, लेट्स स्टार्ट द वीडियो। ట్యూస్డే కటింగ్ చేసుకోండి అంటారు, కానీ పాతకాలంలో పోతే ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే మొత్తం వీక్ మొత్తం పని చేసుకొని మండే కటింగ్ షాప్ అన్ని వర్కౌట్స్ అన్నీ వేసుకుంటుండే, అప్పుడు ట్యూస్డే వాళ్ళు రెస్ట్ తీసుకుంటుండే। అయితే అప్పుడు ఎవరు వస్తారని చెప్పేసి ట్యూస్డే కటింగ్ షాప్లన్నీ క్లోజ్ చేసేసారు। అట్లా క్లోజ్ చేయగానే ఇక డే బై ఎవ్రీ వీక్ అట్లనే అవుతుందని చెప్పేసి కటింగ్ షాప్ వాళ్ళు సెలూన్ షాప్ వాళ్ళు మూసేసుకుంటుండే। అట్లనే దానే ఆచారం పట్టుకొని ఇట్లా కంటిన్యూ వచ్చేసింది, ఇట్లా అయిపోయిందన్నమాట। ఇప్పుడు ఇంకొకటి, ఇంట్లో అంబ్రెల్లా ఓపెన్ చేద్దామని పెద్దవాళ్ళు అంటారు। అసలు అంబ్రెల్లా ఎందుకు ఓపెన్ చేద్దంటే అది మెటల్తోనే తయారు చేసింది, ఆ మెటల్ వల్ల ఇంట్లో ఏదైనా చాలా డేంజర్ పగిలే అవకాశం కూడా ఉంది। ఎట్లా మనం అంబ్రెల్లా ఎట్లా ఓపెన్ చేస్తాం, చాలా పెద్దగా ఉంటుంది, ఓపెన్ చేయగానే ఇంట్లో ఏమవుతాయో గ్లాసెస్ సామాన్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి, పగలొచ్చు। ఆ పాతకాలంలో అయితే మెటల్స్ బాగుంటుండే, పెద్ద పెద్ద గట్టిగా ఉంటుండే అవి, ఇప్పుడైతే కొంచెం లూజ్ అయిపోయినాయి, ఏం ఓపెన్ చేసినా ఏం కాదు కానీ అట్లా మూఢనమ్మకం అయిపోయి ఇప్పుడు కూడా కొంతమంది పెద్దవాళ్ళు ఇట్లా అంటుంటారు ఓపెన్ చేయదని చెప్పేసి। చాలామంది ఏం చేస్తారు, షాప్ ముంగట ఇంటి ముంగల నిమ్మకాయ పచ్చిమిర్చి పెడతారు, ఏంటంటే పక్కన వాళ్ళు దిష్టి మనకు వాడవద్దు, ముంగడ వాళ్ళు దిష్టి మనకు వాడద్దు, దయ్యాలు భూతాలు ఇంటికి రావద్దు అని చెప్పేసి ఆ బతుక పెడతారు। మనం దీని ప్రకారం చూస్తుంటే మన పాతకాలంలోకి వెళ్తే ఏంటి అంటే అప్పుడు మనకి ఇట్టు దోమల మందు అవన్నీ ఉండకపోతుండే కదా, ఇప్పుడు దోమలు పిరుగులు అవన్నీ వస్తే ఏం చేస్తారు, ఏమి లేదు మనకి అప్పుడు। అట్లాంటప్పుడే ఇవి ఈ నిమ్మకాయలు ఈ పచ్చిమిర్చి దానిలోపల ఉన్న ఘాటు వల్ల మన ఇంట్లోకి పురుగులు అవన్నీ రావని చెప్పేసి పాతకాలంలో పెడుతుంది। అయితే దాని నుంచి ఇప్పుడు కంటిన్యూ అయ్యి ఇట్లా వచ్చింది, ఏదంటే దాన్ని పెడితే దయ్యాలు రావు భూతాలు రావు అని చెప్పేసి। ఇది కూడా ఫిజికల్గా అయితే మంచిగా ఉంటుంది, ఇంట్లో మనకి రోగాలు గీగాలు ఏం రావు, దీనివల్ల ఇది కొనసాగిపోయింది। చాలామంది ఏమంటారంటే మన తాతలు ముత్తాతకాలు అవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పేసి, ఇక సాయంత్రం పూట నెయిల్స్ కట్ చేయొద్దు, షేవింగ్ చేసుకోవద్దు అని చెప్తారు। ఇది కూడా ఒకటి పాతకాలం నుంచి వచ్చింది, అప్పటి కాలంలో మనకి కరెంట్ లేకపోతుండే, సాయంత్రం కాగానే మొత్తం మబ్బు చీకటి ల్యాంప్ పెట్టుకొని ఉంటుండే, అప్పుడు మనం నెయిల్స్ కట్ చేసినా కానీ ఏం కట్ చేసినా కానీ కింద ఉంటాయి, అప్పుడు నెయిల్స్ మనకి ఎంత పాయిజన్ అంటే మనకున్న మురికి అవంతా లోపలికి వెళ్ళిపోతుంది, అందులోకి వెళ్ళిపోయినప్పుడు మన కాళ్ళకి ఇట్లా గుచ్చుకున్నా, ఆ షేవింగ్ చేసుకుంటాం కదా, ఆ షేవింగ్ వెంటకాలని కింద పడిపోయినా మనం అన్నం తినేటప్పుడు అన్నం లోపలికి వస్తాయి, అప్పుడు పేగులలో దిద్దుకునే అవకాశం కూడా ఉంది। అట్లా సైంటిఫిక్ రీజన్ వల్ల అది ఇట్లనే కంటిన్యూ అయిపోయి ఇప్పుడు ఏమంటారు, అది సాయంత్రం పూట మనం గడ్డం తీసుకోవద్దు, గోర్లు కట్ చేసుకోవద్దు, మనకు బ్యాడ్ లక్ అవుతుంది అని ఇట్లా వచ్చేసింది। ఫ్రెండ్స్, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే చనిపోయిన వాళ్ళు కళ్ళు తెరిచి ఉండొద్దు చనిపోయిన తర్వాత అని చెప్పి ఇంకొకటి అంటారు। అసలు దీని సైంటిఫిక్ రీజన్ ఏంటంటే కొంతమంది అంటారు దీనికి అంత సైంటిఫిక్ ఏంటంటే ఏం లేదు, కానీ మన తాత వాళ్ళు ముత్తాత వాళ్ళు ఏమన్నారంటే పోయినట్టు కళ్ళు మూసి ఉంటే నిద్రపోయినట్టు కళ్ళు తెరిచి ఉంటే వాళ్ళ ఆత్మ సాధించదు, ఎక్కడో వెళ్ళిపోతుంది, నరకం లోపలికి వెళ్ళిపోతుంది అని మూఢనమ్మకం। కానీ సైంటిఫిక్ రీజన్ అంటే అలా కళ్ళు మూసినాం అనుకో వాళ్ళు చనిపోయినామని తెలుస్తుంది అని చెప్పినట్టు వాళ్ళు ఒక చిన్న సైంటిఫిక్ రీజన్. ఫ్రెండ్స్, ఇంకొకటి వచ్చేసి రాత్రిపూట ముగ్గురు కలిసి సిగరెట్ తాగొద్దని చెప్పేసి, ఇది రీజన్ ఏంటంటే మనకు లాస్ట్ వరల్డ్ వార్లో వచ్చింది, ఏంటంటే ఆర్మీస్ వాళ్ళు ఉంటారు కదా, అంటే ఐ మీన్ సోల్జర్స్ ముగ్గురు కలిసి సిగరెట్ కాల్చుతుంటుండే, వాళ్ళ గ్రూప్ వైజ్ సిగరెట్ కాల్చుతుంటుండే, అప్పుడు వాళ్ళకి ఎన్మీస్ వాళ్ళకి తెలిసిపోతుంది ఏంటంటే మీరు ఇక్కడ ఉన్నారని చెప్పేసి, వాళ్ళ లైట్ వల్ల వాళ్ళని చంపేస్తుండే అప్పుడు। అయితే ఇట్లా ఏమైపోయారంటే వాళ్ళు ఇట్లా రాత్రి కూడా సిగరెట్ కాలవద్దు, సిగరెట్ కాల్స్తే మనకి అదృష్టం ఉండదు, అది ఉండదు ఇది ఉండదు అని చెప్పేసి। ఫ్రెండ్స్, రాత్రి కూడా సిగరెట్ కాలవడం ఏం కాదు, ముగ్గురు కలిసి అది కాలవడం ఏం కాదు, కానీ అది కాలవడం వల్ల మన లంగ్స్ చెరిపోవడం దయచేసి మీరు ఆపేస్తారని అనుకుంటున్నా। ఫ్రెండ్స్, మనం అందరము ఎక్కడ ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నప్పుడు మధ్యలో పిల్లడ్డం వచ్చిందని చెప్పేసి 2 నిమిషాలు కొంతసేపు ఆగుతాం, కానీ దీనికి వెనకాల రియల్ రీజన్ ఏంటి తెలుసా, అసలు పాతకాలంలో ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే ఇట్లనే జంతువుల రాత్రిపూట నడుసు వెళ్ళిపోదు, జంతువులు ఎమ్మడ అంటే ఎద్దుల బండి మీద వెళ్తుండే, అప్పుడు మనకి ఇట్లా జంతువుల నక్కలు అవన్నీ సప్పుడు వస్తుంటాయి, అప్పుడు పిల్లిలు చాలా అలర్ట్గా ఉంటాయి, అప్పుడు నైట్ విజన్ బాగుంటుంది వాళ్ళకి, ఏంటంటే పిల్లిలకు నైట్ విజన్ బాగుంటుంది అని మన అందరూ తెలుసు, అయితే అవి ఎక్కడన్నా జంతువులు కనబడుతుంటే అవి చెప్పేసి అక్కడి నుంచి ఉంటా ఉంటుంటాయి, అప్పుడు ఈ ఫార్మర్స్ కనబెట్టేసారు అనమాట, ఇక్కడ చాలా డేంజర్ ఉంది మనం కొంచెం బాగా వెళ్దాం, అక్కడ వెళ్ళిపోయినాక వెళ్దాం అని చెప్పేసి అట్లా
ముంగట రీజన్ ఉంది దాన్ని. అయితే వీళ్ళేమనుకోరు అది అట్లనే అట్లనే కొనసాగకుండా వచ్చేసి ఇట్లా అయిపోయింది. ఏదంటే పిల్లి పోతుందని చెప్పేసి అది పోతుందని చెప్పేసి ఇదొక మూఢనమ్మకం ఫ్రెండ్స్. ఇంకొకటి, మనం బోనాలు కానీ దేనికైనా కానీ ఏది పండుగ వచ్చినా మనం గొర్రెలని కట్ చేస్తాం, కోడిని కట్ చేస్తాం. కానీ దీనికి ఒకటి సైంటిఫిక్ రీజన్ ఉంది. మనం ఈ కోడిలు ఎప్పుడు పడితే అప్పుడు కట్ చేయడలేము అని చెప్పేసి, ఎప్పుడు పండుగలు ఉన్నప్పుడు కట్ చేసాం అనుకో జంతువులు సేఫ్ ఉంటాయి, అవి కాపాడవచ్చు అని చెప్పేసి పాతకాలంలో ఏం చేసారంటే, ఇట్లా పండుగలు వచ్చినప్పుడే యాటలను కొయ్యాలా, కోడిలను కొయ్యాలా, పండగ చేసుకోవాలా, అప్పుడు మనం పండగ చేసుకోవచ్చు. లేకపోయినా అనుకో ఎప్పుడు పడితే రోజు పండుగనే ఉంటుంది, రోజు ఎంజాయ్మెంట్ ఉంటుంది, రోజు కోసుకొని తినాలా, సంపుకొని తినాలా. ఇక దొంగలు అయితే దాన్ని ముంచుకొని కోసుకొని తింటుంది ఇక. ఇట్లా దీని వచ్చేసింది సైంటిఫిక్ రీజన్ మనం పగిలిపోయిన అద్దంలో చూసుకుంటే మనకి 7 ఇయర్స్ వరకు బ్యాక్లాగ్ వస్తుందనేది మన తాతగారు నాయనమ్మలు అమ్మమ్మలు అందరూ చెప్పుకుంటుంది. అసలు దీన్ని రియల్ రీజన్ ఏంటంటే, మనం పోయి పాతకాలంలో వచ్చేసి ఏంటంటే, అప్పుడు కాలంలో మిర్రర్ అనేది చాలా లో క్వాలిటీ ఉంటుండే, ఇంకా ప్రైస్ కూడా చాలా హై ఉంటుండే. అప్పుడు అది పగలగొట్టినప్పుడు దాంట్లో చూసే బ్యాక్లాగ్ జరుగుతుంది అని చెప్తుంది. ఏంటంటే దాని రేట్ అయ్యేసి ఉంది కాబట్టి, ఇంకా దాని క్వాలిటీ కూడా లో ఉంది, అప్పుడు ఈజీగా పరగొట్టేస్తుంది కదా, ఈజీగా పరగొట్టద్దు అని చెప్పేసి ఇట్లా అయింది. ఇట్లా కాకుండా ఇట్లా అయింది అనమాట. అయితే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు లెజర్ అనేది చాలా మంది ఏమంటారు అంటే, లెజర్ మీద బట్టి మనకు బ్యాలెన్స్ జరుగుతుంది, ఆ రోజంతా మనకి ఏదో ఒక షాపింగ్ లాగా మనకి చేంజ్ కూడా అది ఇస్తారు ఇది ఇస్తారు. దీని సైంటిఫిక్ రీజన్ వచ్చేసి మన పాతకాలంలో పోతే అప్పుడు లెజర్ వల్ల దానికి లెజర్కి చాలా పాయిజన్ అంటుంది, అంటే మళ్ళీ చాలా పాయిజన్ ఉంటుంది. అది మన మీద వాడినా మనం కట్ చేసి నోట్లో పెట్టుకున్నా మనం చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం ఇప్పుడు పాతకాలంలో ఈ లెజర్ వాడితే ఇట్లా స్నానం చేసుకోవాలి అది చేసుకోవాలంటే దాని ప్రకారం ఇటు వచ్చే ఆచారం ప్రకారం అయిపోయింది. అసలు అది వాడితే స్నానం చేసుకోవాలి, బ్యాలెన్స్ ఉంటుంది, మంచిగా ఉండదు అని చెప్పేసి ఇది ఒక కంటెంట్గా అయితే ఫ్రెండ్స్. అయితే ఇట్లాంటివన్నీ మీరు పాటించాలి, ఎందుకంటే అది ఇదేం ఏదైనా సరే మూఢనమ్మకం అనేది సైంటిఫిక్ రీజన్ ఉంది. అది ప్రతి ఒక్క దానికి ఏదో ఒక దానికి ఏదో ఒక రీజన్ అయి ఉంటుంది, అది ఏది వేస్ట్ కాదు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.